కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తాయని క్రీడాకారులు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీతత్వంతో క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత లక్ష్యంతో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దాదాపు 15 రోజుల పాటు జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ లో 80 జట్లు పాల్గొనగా మొదటి బహుమతిగా 20,116 రూపాయలు, రెండవ బహుమతిగా 15,116 రూపాయలు, మూడవ బహుమతిగా 10,116 రూపాయలుగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆయన సొంత డబ్బును అందజేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మెమెంటోలను అందజేశారు. అందులో భాగంగా ఒక రెండు మాటల మీతో కూడా ఇండియన్ క్రికెట్ గురించి, ఇప్పుడున్న క్రికెట్ గురించి మాట్లాడుకుని కార్యక్రమాన్ని ముగిద్దాం. ముందుగా సిరాజ్, ఒక ఆటో రిక్షా డ్రైవర్ సన్, కొడుకు ఆటో డ్రైవర్, ఆటో రిక్షా డ్రైవర్ కొడుకు సిరాజ్ హైయెస్ట్ వికెట్స్ తీసుకున్నాడు మొన్న ఆస్ట్రేలియాలో. అలాగే సుందర్, వాషింగ్టన్ సుందర్, సుందర తండ్రి క్రికెటర్, అతను క్రికెట్ ఆడటానికి వాషింగ్టన్ అనే ఆయన విదేశీయుడు హెల్ప్ చేశాడు. ఆ టైంలో పుట్టిన అబ్బాయే సుందర్, అందుకని అతను గుర్తుగా అతని పేరు పెట్టుకున్నారు, వాషింగ్టన్ సుందర్. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు, ఎంతో కష్టపడి వాళ్ళలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని భారతదేశానికి ఎనలేని సేవలు కాదు, భారతదేశ క్రికెట్ చరిత్రలో చెప్పుకోదగినటువంటి విజయాన్ని అందించినటువంటి టైం ఇది. అలాగే మిగతా